राष्ट्र उप मुख्यमंत्री अमजद भाषा पै तेलुगुदेशं पार्टी मुस्लिम नायकुलु मंडिपड्डारु। वैसीपी प्रभुत्वं एर्पड्डाक ముస్లింల కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు। ఉప ముఖ్యమంత్రిగా అమ్జద్ బాషా ఉన్నందుకు ముస్లింలు సిగ్గుపడుతున్నారని తెలిపారు। విశాఖలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మాట్లాడారు। తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మైనారిటీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ఏ ఒక్క మసీదులో అభివృద్ధి పనులు చేపట్టలేదని మండిపడ్డారు। రాజకీయ అజ్ఞాని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే నిన్న పత్రికల్లో టీవీల్లో చూశాం తను అసత్యాలు తెలుగుదేశం పార్టీ మీద మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ముస్లింల్ని తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది తప్ప ముస్లింలకు ఏ విధంగా కూడా న్యాయం చేయలేదు అని తనకున్న మిడిమిడి జ్ఞానంతో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముస్లింలకు తెలుగుదేశం పార్టీ పెట్టిన దాని నుంచి ఏది చేయలేదు అనేది విమర్శలు చేశారు। ఈ రోజు అమ్జద్ బాషా లాంటి ఒక పనికి మాలిన ఉప ముఖ్యమంత్రి మా సమాజం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాం। ఎందుకంటే ఈ రాష్ట్రం 6 కోట్ల జనాభా దాటింది 2021 పాపులేషన్ సెన్సెక్స్ ప్రకారం। దాదాపు రమారవిగా 1 కోటి మంది ముస్లిం సమాజం ఈ రాష్ట్రంలో ఉన్నారు। ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లు దాటిపోయింది గాని కనీసం వాళ్ళ హయాంలో ఒక షాదీఖానా గాని ఒక మసీదు గాని ఒక మైనారిటీ లోన్ గాని ఒక విదేశీ విద్య గాని అలాగే మొన్నే రంజాన్ నెలైంది। నమస్కారం అండి, అస్సలాము అలైకుం।